నీట్ 12 తర్వాత మన హాస్పిటల్లో అరవింద్ అనే పేషెంట్ జాయిన్ అయ్యారు. ఆయనకు సంబంధించిన బంధువు ఈమె. ఆ రోజు ఫుటేజ్ చూడాలంటుంది, కాస్త చూపిస్తారా? ఓకే. అంతా నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. మళ్ళీ కలుస్తాను. సరే సార్. ఇదేంటి? ఏమైంది? ఆ రోజు ముందు వెనుకున్న ఫుటేజ్ ఉంది కానీ ఆ పేషెంట్ ఎంటర్ ఫుటేజ్ మిస్ అయింది. మళ్ళీ ఏమైంది? ఫుటేజ్ దొరికిందా? అదే చెక్ చేశారండి, అరవింద్ బాబు గారు హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఫుటేజ్ మిస్ అయింది. అవునా? వెంకట్ గారు 4 డేస్ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు కదా, ఆ ఫుటేజ్ చూపించండి, అందులో తెలిసిపోతుంది. మై గాడ్. ఏమైంది సార్? ఆ రోజు ఫుటేజ్ కూడా మిస్ అయింది. రెండు ఫుటేజ్లు మిస్ కావడం ఏంటి అంటే? ఆ ఫుల్ డేది మిస్ అయిందా? నో సార్, ఆ పర్టికులర్ టైంలోనే మిస్ అయింది. ఇది ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తోంది. అవునా? అంత అవసరం ఎవరికి ఉంటుంది? మీరైతే నిజంగానే మా అరవింద్ బాబు గారిని చూశారు కదా? ఏంటండి పదే పదే ఇదే మాట అడుగుతున్నారు? ఇన్ని ఎవిడెన్స్లు చూపిస్తున్నాను కదా, అయినా నమ్మరేంటి? మళ్ళీ ఈ సిస్టర్ ఇప్పటికే నీకు చాలా హెల్ప్ చేసింది, నువ్వు ఇలా నమ్మనట్టు మాట్లాడితే ఎంత బాధపడుతుంది. సార్, దీని బ్యాకప్ సంపాదించాలంటే ఎలా అండి? ఎవరో వాంటెడ్లీ అరెస్ట్ చేశారు, మళ్ళీ తిరిగి కలెక్ట్ చేయడం కష్టం మేడం. ఓకే అండి, ఇంకేదైనా సమాచారం అందితే నాకు తెలియజేయండి ప్లీజ్. ఓకే మేడం. సరేనండి. సరే, నేను బయలుదేరుతానండి. ఓకే అండి.